ఐపీఎల్ మ్యాచ్లో షార్జా వేదికగా జరిగిన బెంగళూరు మ్యాచ్ మజానిచ్చింది. క్రికెట్ అభిమానులు ఆనంద పరవశులయ్యారు. తమ అభిమాన ఆటగాడు బ్యాటును జలిపించి ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన తీరు మ్యాచ్ ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. బెంగళూరుకు ఓపెనర్లు ఫించ్, దేవదత్ పడిక్కల్ శుభారంభాన్ని అందించారు. అయితే పడిక్కల్ వేగంగా ఆడగా పించ్లో అది లోపించింది. ఒక దశలో 7 బంతుల వ్యవధిలో 4 ఫోర్లతో పడిక్కల్ దూకుడు ప్రదర్శించాడు. 19 పరుగుల వద్ద ఫించ్ ఇచ్చిన క్యాచ్ను నాగర్కోటి వదిలేశాడు. పవర్ ప్లే ముగిసేసరికి స్కోరు 47 పరుగులకు చేరింది. రసెల్ బౌలింగ్లో పడిక్కల్ బౌల్డ్ కావడంతో బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. కొద్దిసేపటికే ఫించ్ను ప్రసిద్ధ కృష్ణ బౌల్డ్ చేశాడు. వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మన్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే సాధారణంగా మరో ఎండులోని ప్లేయర్ ఆధిపత్యం ప్రదర్శించడం అరుదు. గతంలో గేల్, డివిలియర్స్లు భీకరంగా ఆడిన సమయంలో కోహ్లీ కూడా దాదాపుగా వారితో పరుగుల కోసం పోటీ పడేవాడు. కానీ ఈ మ్యాచ్లో భిన్నమైన దృశ్యం కనిపించింది. అతని ఆట చాలా నెమ్మదిగా సాగింది. చెన్నైతో ఆడిన గత ఇన్నింగ్స్తో పోలిస్తే ఎక్కడా ఆ దూకుడు కనిపించలేదు. డివిలియర్స్ ఊచకోత కోస్తుండగా కోహ్లీ మాత్రం సింగిల్స్కే పరిమితమయ్యాడు. జోరు మీదున్న డివిలియర్స్కే ఎక్కువగా బ్యాటింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అతని ఇన్నింగ్స్లో ఒకే ఒక ఫోర్ తాను ఆడిన 25వ బంతికి వచ్చింది. డివిలియర్స్ కోహ్లీ భాగస్వామ్యంలో మొత్తం 47 బంతులు ఉండగా ఇందులో 33 ఏబి, 14 మాత్రమే కోహ్లీ ఆడారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో 12వ ఓవర్ 3వ బంతికి డివిలియర్స్ క్రీజ్లోకి వచ్చాడు. ఆ సమయంలో 2 కీలక వికెట్లను కోల్పోయిన బెంగళూరు జట్టు స్కోరు 94 పరుగులు. అప్పటి వరకు చక్కటి బౌలింగ్తో ప్రత్యర్థి కట్టడి చేసిన కోల్కతా ఏబీ దూకుడు ముందు తేలిపోయింది. ప్రసిద్ధ్ ఓవర్లో 4తో ఖాతా తెచ్చిన డివిలియర్స్ నాగర్కోటి ఓవర్తో దూసుకుపోయాడు. ఈ ఓవర్లో అతను 2 సిక్సర్లు, 1 ఫోర్ కొట్టాడు. ఇక కమిన్స్ వేసిన తర్వాతి ఓవర్లో కూడా అతను ఇలాగే 2 సిక్సర్లు, 4తో బాదాడు. రసెల్ ఓవర్లో వరుసగా కొట్టిన 4, 6తో వరుసగా కొట్టిన 4, 6తో 23 బంతుల్లోనే ఏబీ అర్ధ సెంచరీ పూర్తయింది. వికెట్ల మధ్య కూడా చురుగ్గా పరిగెడుతూ 5 సార్లు 2 పరుగుల చొప్పున సాధించిన అతడు రసెల్ వేసిన చివరి ఓవర్లో మరో 6, 4తో ముగించాడు. నాగర్కోటి బౌలింగ్లో కొట్టిన సిక్సర్ స్టేడియం బయట రోడ్డుపై వెళ్తున్న కారుపై పడగా ఆఖరి ఓవర్లో రసెల్ వేసిన యార్కర్ను పాయింట్ దిశగా 4గా మలిచిన షాట్ ఇన్నింగ్స్కే హైలైట్గా నిలిచింది.